హలో సూపర్ మామ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాత చీరలకు కొత్త లుక్ ఎలా ఇవ్వాలన్నది చూస్తున్నాను. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను లాస్ట్ టైం బార్డర్ శారీస్ చూపించింటి, ఇప్పుడు నార్మల్ శారీస్ చూపిస్తున్నాను. అయినా అన్ని వెరైటీ, మూడు వెరైటీస్లు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది లైట్ వెయిట్ శారీ అని, 60 గ్రామ్ శారీ అని వస్తుండే అప్పుడు తీసుకున్నాను నేను ఇది. ఇది చాలా బాగుండేది, కానీ 4.5 మీటర్స్ ఉండింది, 5 మీటర్స్ కానీ లేకుండే. దీన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇలా చేసాను చూడండి. అందులో రెడ్ వచ్చింది, మరి గోల్డ్ ఎల్లో వచ్చింది కదా, అది బార్డర్ వేసేసాను నేను కింద. దీనికి ఫస్ట్ బార్డర్ లేదు, అదే 1/2 మీటర్ గోల్డ్ కలర్ 1/2 మీటర్ బట్ట తీసుకున్నాను. తీసుకొని ఇది వైట్ బ్రాసో అనే దొరుకుతుంది, మీ ఏ కట్ పీస్ సెంటర్కి వెళ్ళినా మీ శారీ తీసుకుపోతే మ్యాచింగ్ చేసి ఇస్తారు వాళ్ళు, మీరు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి బార్డర్ ఎలా కుట్టేశాను శారీకి, మరి దీనికి బ్రాసు వైట్ది, అందులో వైట్ వచ్చింది కదా ఫ్లవర్స్, అందుకని నేను వైట్ తీసుకున్నాను. రెడ్ వచ్చినందుకు రెడ్ బార్డర్ వేసాను, గోల్డెన్ బార్డర్ కన్నా వేసేసాను. చూడండి ఎంత బాగైంది కదా. ఇప్పుడు మీరు ఆ చిన్నగైన సీర అని అనిపించదు, కొత్తగా అయింది. నాకు తెలుగు అంత బాగా రాదు, మాది కర్ణాటక, అయినా మా వ్యూవర్స్ కోసం నేను తెలుగులో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు 1/2 మీటర్స్ బట్ట మిగిలింది కదా, నేను 4 మీటర్స్ పెట్టుకున్నాను. ఆ 1/2 మీటర్ 1/4 మీటర్ బట్టలో బ్లౌజ్ కుట్టేసుకున్నాను, అది ఏం చేయలే, బార్డర్ ఒకటే వెనకాల తీసుకున్నాను, మరి హ్యాండ్స్కి పెట్టుకున్నాను, సింపుల్గానే పెట్టుకున్నాను. ఇది ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ చీర నచ్చింది. ఇది చూడండి, ఇది 2వ చీర, ఇది కానీ చాలా బాగుండేది, కొంచెం అది బ్రాసులాగే ఉంది, ఇది కానీ కొంచెం ఉబ్బుతుండే. ఇది ఇంకా సగం శారీ ఇంకో శారీ తీసానమాట, అందుకని కొంచెం తక్కువ పడుతుందని ఫస్ట్కి నేను అట్లాడితే క్లాత్ అతికించాను. ఇది చీర మొత్తం ఇలాగే ఉండేది, నేను 1/2 చీర తీసేసి 1/2 చీర కట్ చేశాను. ఇప్పుడు దానికి బాగా మ్యాచింగ్ అయ్యేటట్లు గోల్డ్ ఉంది దాంట్లో, మరి లైట్ కలర్ ఉంది చూడండి, మరి దాన్ని గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను, అది బట్ట కాదు, అలాంటిది లేస్ దొరుకుతుంది, ఆ బ్లూకి మ్యాచ్ అయ్యేటట్టుగా బట్ట తీసుకున్నాను. చూడండి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది నెట్టెడ్, డబల్ నెట్టెడ్ అని వస్తుంది. దీంట్లో చిన్నగా పూలు వచ్చినాయి బ్రాసులాగా, మరి గోల్డ్ది లోపల ప్రింట్ ఉంది, అది మ్యాచ్ అవుతుందని అలా మ్యాచింగ్ చేసేసుకున్నాను. నేను చేసుకున్నాక అందులో క్రీమ్ ఉంది కాబట్టి క్రీమ్ యాడ్ చేశాను, గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ తీసుకున్నాను, బ్లూ శారీ కదా బ్లూ బార్డర్ వేసేసాను. ఒకటే బార్డర్, నేను లాస్ట్ టైం సీరీకి 2 వేసినాను, ఇప్పుడు 1 వేసినాను, దానిపైన లేస్ పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో. నేను పళ్ళు మటుకు ఆ చీర అదే చాలా బాగుండింది. పళ్ళు ఏం స్టెప్స్ వేస్తాం కదా, పిన్నిస్ పెడతాం కదా, అట్లయి నేను అదే బార్డర్నే కుట్టేశాను. ఇప్పుడు చూడండి ఇది నన్ను కట్టిన సారీ, కట్టుకుంటే ఇంత బాగా కనిపిస్తుంది. మీరు ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. చూడండి దీనికి బ్లౌజ్ ఏం చేశాను నేను, ఇది వల్ల అది బాగుంటుంది అని నేను నెట్టెడ్దే తీసుకున్నా. తీసుకొని హ్యాండ్స్కి 3 బీడ్స్లు పెట్టినా, బార్డర్ వేసేసాను, మరి బ్లూది పట్టి పెట్టేశాను. ముందర నేను చిన్నది ఒక 10 బీడ్స్ పెట్టేశాను అంతే. ఇది చూడండి, ఇది నేను మా పాప ఇద్దరు 2 తీసుకున్నాము డైలీ వేర్కి, ఎప్పుడన్నా అట్లా వెళ్తే ఉంటుంది టెంపుల్కి అలా వెళ్తే ఉంటుంది అనేసి తీసుకున్నాము. చూడండి ప్లెయిన్గా ఉండేది ఫస్ట్కి, ఇది డ్యామేజ్ అయ్యింది చీర. చూడండి కట్టుకుంటే ఈ లుక్ వస్తుంది, డ్యామేజ్ అయ్యింటే అంత ఇష్టపడి కొనుక్కున్నామో, చాలా మెత్తగా ఉండేది, అందుకని మేము అది ఆ చీర చూడండి ఇప్పుడు వచ్చింది కదా, ఇందులో బ్లూ ఉంది మరి గోల్డ్ అంటే ఇది ఆ గోల్డ్ అంటే గ్రీన్ గోల్డ్, అది బట్ట తీసుకున్నాను నేను. చూడండి దొరుకుతాయి మీకు, మరి 1/2 మీటర్ బట్ట తీసుకున్నా చాలు, ఎక్కువగా అవసరం లేదు, చిన్నగా 1 ఇంచ్ పెట్టింటాం కదా. చూడండి ఇక మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసి బార్డర్ అతికిచ్చాను. ఇప్పుడు ఆ చీర కన్నా కొద్దిగా డ్యామేజ్ అయ్యిండే, అది 8 వరకు డ్యామేజ్ అయ్యిందో 8 వరకు కట్ చేసేసాను, బట్ట ఏమైనా చేసుకోవచ్చని. చీర మొత్తం దీనికి మ్యాచ్ అయ్యేటట్లు బార్డర్ పెట్టేశాను. చూడండి ఇప్పుడు మరి ఇంకో కొత్త చీర అయినట్లయింది, లంగా ఓణి చీర అంటారు కదా, అలాగైపోయింది. ఇప్పుడు రెడ్ ఆ శారీది బ్లౌజ్ ఉండింది కదా,
నేను అదే బ్లౌజ్ వేసేసుకున్నాను. ఇక్కడ పైన బ్లూ వస్తుంది కదా గ్రీన్, అందుకని నేను రెడ్ వేసేసాను మ్యాచ్ అవుతుందని. దీనికి ఏమీ ఇలా సింపుల్గా నెక్ పెట్టేశాను, ఓన్లీ హ్యాండ్స్కి బార్డర్ పెట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్స్ బాక్స్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.